రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది, అందుకు వామపక్ష పార్టీలు మతతత్వ ఆలోచనలను తిప్పికొట్టాలన్నారు సీపీఎం మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. మతోన్మాదం, సెక్యులరిజం అంశాలపై బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. వామపక్ష పార్టీలు మతం పేరుతో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో మతాన్ని ఓడిస్తామేమో కానీ ఐడియాలజికల్ మతాన్ని ఓడించలేమన్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. క్రియాశీలత కార్యక్రమం కొనసాగుతాయనేది మనందరూ తెలుసు. సెక్యులరిజం అంటే మతాలకు కులాలకు అతీతంగా ఉండేటువంటి మతం మాత్రం లైఫ్. దీనికి సంబంధించి ఈ రెండింటికి కూడా బేరేజ్ వేస్తూ ఏది ఎలాంటి రకమైనటువంటి మరి పరిణామాలు కారణిస్తుంది, దేని వలన ఎలాంటి పరిణామం జరిగింది, వామపక్షాల పాత్ర ఏంటి, దీని ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు ఏంటి, ఇంకా భవిష్యత్తులో జరగడానికి మరి జరిగిన పరిణామాలను వివరించుకొని ఇప్పటి నుంచి అయినా మనం మన ఆలోచనలో కొంత మార్పు తెచ్చుకొనైనా కూడా ఒక కొత్త వరవిలో కొత్త ధర్మతో కొత్త ఆలోచనతో కొత్త పుంతంతో మనం ప్రయత్నిస్తే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందనేది అనేక అంశాలు ప్రస్తావన చేశారు. సరే దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఈ మధ్య జరిగినటువంటి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ వచ్చిన ఫలితాలు, ఇక్కడ వచ్చిన ఫలితాలు, తెలంగాణలో కూడా వాళ్ళు బాగా వేస్తున్న తీరు, వీటికి సంబంధించి ఎలా మనం గతంలో అనేక త్యాగాలు పోరాటాలు ప్రాణాపరణలు చేసినటువంటి చారిత్రక నేపథ్యం ఉన్న తెలంగాణలో కూడా ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది, ఇలాంటి పరిణామాలు ఎందుకు చోటు చేసుకున్నాయి అనే అంశాలపైన కూడా వారు చాలా ప్రస్తావిస్తారు. రజాకారుల సినిమాకి సంబంధించి అయితే చర్చ జరుగుతూ ఉంది, అక్కడ చాలా చోట్ల జరుగుతూ ఉంది. అని ఏమిటది రజాకారు అంటే హిందూ ముస్లిమ తగాదగా చూసేటువంటి దుర్మార్గమైన ఒక దుష్ట నీచమైన మృగజాడు తనానికి నిదర్శనంగా ఆ సినిమా చూశాను. కాబట్టి అసలు ముస్లింలే పిలిపించారు, సైడ్ పోవడం పిలిపించిన దానిలో ముస్లింలు ఉన్నారు. అంటే అలా అలాంటి వాటిని ఎట్లా భావజాలం, ఆ భావజాలం ఎట్లా వ్యాప్తి దాన్ని మనం అరికట్టడానికి మరి తట్టుకోవడానికి లేకుంటే దాన్ని ఎంత ఉండడానికి కొంచెం కార్యాచరణ ఏలకమైన ఫ్యూచర్ టాస్క్ భవిష్యత్ కార్యాచరణ కట్టే ఉండాలనేటువంటి అంశాల మీద వారు చాలా చక్కగా వివరించారు. వారికి మనందరి వైపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు నమస్కారాలు తెలియపరుస్తాను. తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరో రకంగా చిత్రించే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు దాన్ని విజిట్ చేస్తూ ఆ ప్రదేశాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఆ చరిత్రను క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆ పోరాటాన్ని హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. కమ్యూనిస్టులు ఏమీ చేయట్లేదు దాని గురించి అనే విషయాన్ని నేను విమర్శనాత్మకంగా చాలా సందర్భాల్లో రాశాను. నిజంగానే ఆ వైఫల్యం ఇవాళ రజాకార్ అనే సినిమా రావటం వల్లే కాదు, నిజంగానే తెలంగాణలో చాలామంది తెలంగాణ సాయుధ పోరాటం ఒక ముస్లిం పాలకుడికి హిందూ ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణగా అనుకునే ప్రమాదం, కొత్త జనరేషన్స్ అనుకునే ప్రమాదం ఉంది, అనుకుంటున్నారు కూడా. ఎందుకు మనం దాన్ని కౌంటర్ చేయలేకపోయాము? ఇవాళ మెజారిటీ ప్రజలు, ఎవరైతే మెజారిటీ ప్రజలు మనం అనుకుంటున్నామో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతు కూలీలు అట్టడుగు వర్గాల వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వీళ్ళు 85% ఉన్నారు. ఈ 85% బాధపడుతున్నారు. ఒక 10% మంది 5% మంది అన్ని సుఖాలను అన్ని వాటిని అనుభవిస్తున్నారు. ఇది మెజారిటీ వర్సెస్ మైనారిటీ, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. 80% మంది హిందువులు బాధితులుగా ఉన్నారు. హిందువులు అన్ని విషయాల వివక్షను ఎదుర్కొంటున్నారు, వాళ్ళ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. ఒక 15% మంది ఉన్న మైనారిటీలు అన్ని సౌకర్యాలను అనుభవిస్తున్నారు, వాళ్ళ నుంచి హిందువులు ప్రమాదం. వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డప్ చేశారు. ఇప్పుడు ఫైట్ దేనిపైన? ఫైట్ ట్రాఫిక్ రద్దీ పైన ఫైట్ చేయాలా, లేదా ఆ ట్రాఫిక్ రద్దీగా ఉన్నా దేవుణ్ణి నమ్మి కర్మలు చేసుకోవడమే నా పని, చేరడమా చేరకపోవడం నా పని కాదు అని ఆయన ఉన్న నమ్మకం పైన నేను పోరాడాలా? దేనిపైన పోరాడడం కరెక్ట్? ఇది కౌంటర్ నరేటివ్లో మొదటి అంశం. అంటే మతం పైన పోరాడాలా, మతానికి దారితీస్తున్నటువంటి పరిస్థితుల పైన పోరాడాలా? మతము ప్రధానమైందా, పరిస్థితులు ప్రధానమైందా? ఇలా ట్రాఫిక్ అనే జామ్యం వల్ల ఆయన ఆలోచన చేశాడా? ఆయన ఆలోచన చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిందా? ఈ ఫండమెంటల్ డైలెక్టికల్ ప్రిన్సిపుల్ మర్చిపోవడం వల్ల ఇలా మతం పైన కాదు పోరాటం, మతం వైపుగా ప్రజల్ని నడిపిస్తున్న సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద పోరాడాలి. అక్కడే నాస్తికునికి కమ్యూనిస్టుకున్న తేడా.
నాస్తికుల పని ఏంటి? వాళ్ళ పరిస్థితులకు సంబంధం లేదు, దేవుడు లేడు అన్నది వాళ్ళ పాయింట్. ఉదయం లేస్తే దేవుడు లేడు అనే క్యాంపెయిన్ చేస్తా. కానీ ఇవాళ సమాజం ముందున్నటువంటి సవాల్ ఏంటి? సమాజం ముందున్న సవాల్ దేవుడు ఉన్నాడా లేడా అన్నది కాదు, దానికి తాత్వికపరమైన